కొట్లాడి సాధించుకున్న బంగారు తెలంగాణలో కూడా గెలిచిన బతుకులు మారలేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహాన్ నాయక్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గిరిజనుల అలయ బలయ పోస్టర్ను బీఎస్పీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాగర్ కర్నూల్ సాయి గార్డెన్స్ లో ఈ నెల 31న నిర్వహించనున్న అలయ బలయ కార్యక్రమానికి గిరిజన బంధువులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. స్వరాష్ట్రం సిద్ధించి 9 ఏళ్లు గడుస్తున్న గిరిజన జీవితాల్లో మార్పు లేదన్నారు. ఇప్పటికీ చాలా తండాలు ప్రపంచానికి ఆమడ దూరంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బంధు అడ్రస్ లేకుండా పోయిందని, హైదరాబాద్ లో బంజారా భవన్ కడితే తండాల సమస్యలు తీరుతాయని ఆయన ప్రశ్నించారు. బహుజన్ సమాజ్ పార్టీ జయప్రదం చేద్దాం గిరిజనుల అలాయ్ బలాయ్ను, జయప్రదం చేద్దాం గిరిజనుల అలాయ్ బలాయ్ను, అలా గిరిజన నాయకత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమం ఈ నెల 31వ తారీఖున నాగర్ కర్నూల్ నియోజకవర్గం నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని గిరిజన తెగలతో గిరిజన బిడ్డలందరినీ అక్కడికి రమ్మని హలో గిరిజన చలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ అని పిలిపియబోతా ఉన్నాం. ఈ సందర్భంగా గిరిజన బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గిరిజన బిడ్డలను మోసం చేసింది. ఈరోజు పొడు భూములు పట్టాలు ఇస్తామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇవాళ గిరిజన బిడ్డల ఓట్ల కోసం ఇవాళ ఈ నాటకాలు చేస్తూ ఉన్నావా? ఈరోజు దళిత బిడ్డల కోసం ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ పేరును సెక్రటరీ పెట్టబోతా ఉన్నావా? ఇవాళ బీసీ బిడ్డల ఓట్ల కోసం ఇవాళ బీసీలకు లక్ష ఇస్తాం ఉత్పత్తి కులాలకని మాట్లాడుతూ ఉన్నావా? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్ల కోసమే పనికొస్తారు తప్ప వీళ్ళు రాజకీయంగా ఏకమైతే మాకు దెబ్బ అని చెప్పి ఇళ్లను విభజించి పాలించే రాజకీయాల్లో భాగంగా ఇవాళ గిరిజన బిడ్డల కోడు భూములు పట్టాలు ఇస్తానని మాట్లాడుతున్నావు. గతంలో గిరిజన బంధిస్తానావు, మోసం చేసినావు, తండాలకు పంచాయతీలు ఇచ్చినావు కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేయకుండా నిధులు ఇవ్వకుండా చేసినావు. గిరిజనులకు ఒకవైపు గిరిజన బిడ్డలు ప్రీతి నాయక్ లాంటి వాళ్ళపైన దాడులు చేసుకుంటూ, ఒకవైపు గిరిజన భూములు లాక్కుంటూ, ఒకవైపు ఫారెస్ట్ ఆఫీసర్లతో గిరిజనులపై దాడులు చేయించుకుంటూ గిరిజన బిడ్డల జీవితం